రాముడు మనకు దేవుడే, అందరికీ దేవుడే. ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీరే మీకే రాముడు. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు. ఇవాళ అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో, పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రామ మందిర నిర్మాణం కోసం చస్తామని తెలిసి కూడా, చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను, మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని, అమ్మా అన్న అక్క తమ్ముడా, నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం, చచ్చిపోవడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం, రామ మందిరాన్ని నిర్మించకుండా, రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రానని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి, త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన. మరి కాంగ్రెస్లకు రాముడే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు రాముడే, మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదు ఒక్కసారి చెప్పాలి. అరే ఇప్పుడు కట్టినటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎస్, మా కనుక రామున్నాడు, రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా? అభ్యర్థి లేడు. మీరు రాహుల్ గాంధీ అభ్యర్థి, రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటేమంటారు, ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారన్న ఆగు, ఈ పది పడతారు కానీ చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్లో చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది ఆగు. 100 రోజులు అయిపోయినాక మీ 6 గ్యారంటీలో సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయింది. ఈ 100 రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు. 100 రోజుల తర్వాత మా ఊర్లో తిరిగిస్తారా ప్రజలు? ఈ 6 గ్యారంటీలు ఏందని చెప్పని. ఇలా 6 గ్యారంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను. 6 గ్యారంటీలు అంటే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు కాల్చడం ఫ్రీ కరెంట్ కాదు. ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయలకు. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు నిన్నగాక ఉండేమన్నారు? మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటేనే గ్యాస్ ఇస్తారట. ఫస్ట్ ఏమో అందరికన్నారు, తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే గ్యాస్ కనెక్షన్ అంటారు. మరి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి 10 సంవత్సరాలు మేము తిట్టినాం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఇలా గ్యాస్ ఇవ్వకపోతే, కానీ 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామంటున్నారు. మరి గ్యాస్తో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇలా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, పక్క 6 గ్యారెంటీలో పక్క 2500 రూపాయలు వేయాలి. వేసిండ్రా ఎక్కడన్నా? ఇవాళకి 80 రోజులు అయిపోయింది, ఇంకా 20 రోజులే, ఇంకా 10 రోజుల పాట ఎన్నికల కోడ్ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు, 6 రోజు ఒక గ్యారెంటీ అట, ఇందిరామహిళ్ళు ఇస్తారట. ఇవాళ ఇందిరామహిళ ఇండ్ల కోసం, ఇవాళ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నది 20 లక్షల మంది అని వాళ్ళే చెప్పారు. 6 లక్షల మందికి ఇస్తాను వాళ్ళే చెప్పారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు. 6 లక్షల చొప్పున 6 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు 3 లక్షల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్ల కోసం విడుదల చేసిన డబ్బెంత అంటే 3000 కోట్ల రూపాయలు. 3000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మందికి ఇల్లు ఇస్తున్నారు. నీ 3000 కోట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 100 కూడా రావు, 100, 200 కూడా రావు. కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి నుంచండి. 2500 రూపాయలు ఇస్తున్నారు. 2500 రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.5 కోటి మంది
18 సంవత్సరాలు దాటినటువంటి మహిళని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 2,500 రూపాయలు పక్క ఇవ్వాలి, వాళ్ళ అకౌంట్లో పైసలు ఇస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు ఇవాళ. దాంతోపాటు 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు, అవి ఇవ్వలే. ఇంతవరకు 2,00,000 రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు, అవి ఇవ్వలే. రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు, అవి ఇవ్వలే. ఇవాళ రైతు భరోసా దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు 2,00,000 రుణమాఫీ కోసం. ఇలా 15,000 రైతు భరోసా ఇస్తా అంటే 50 లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు. కొన్ని ఏమీ ఆచరించకుండా, ఏమీ అమలు చేయకుండా ఒకటో రెండో వాగ్దానాలు అమలు చేసి ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు, మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా ఇక జీతాలు ఇయ్యరు. ఇక ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. మరి మిగతా పైసలు ఎక్కడిస్తారు, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడ సంవత్సరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఇలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి. 6 గ్యారెంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ చౌరస్తాలో కొట్లాడి జైలుకు వేంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి 45 రోజుల పాటు జైలుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం కూడా మా కోసం కొట్లాడి జైలుకు వెళ్ళి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ పొరపాటు చేస్తాం, మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారా? కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లలను నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన, ఈ రజాకర్ల పాలన, ఈ అవినీతి పాలన, ఈ కుటుంబ పాలన అంతా ముందుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్కకు పెట్టడం, మా కుటుంబాలను పక్క పెట్టి ఏ రోజు స్వార్థం ఆలోచించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడమన్నాయి తెలంగాణ రాష్ట్రంలో